అందరికీ నమస్కారం అండి. సో ఆల్మోస్ట్ మనం ఒక వారం రోజుల నుంచి నేను ఒక పర్సనల్ వర్క్ లో బిజీగా ఉన్నందువల్ల వీడియో చేయలేకపోయినాను. ఈరోజు మనము సిబిఐటి వాసవి, విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి, సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, గోకరాజు, బీవీఆర్ఐటి, కేఎంఐటి, ఏడు కాలేజీల అప్డేట్ మనం చెప్తాం. ఫస్ట్ ఈ కాలేజీల్లో ఎక్కడా కూడా మేనేజ్మెంట్ సీట్స్ లేవు. సిబిఐటిలో ఏం పరిస్థితుందంటే బి కేటగిరీ నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ 10వ తారీఖు అలా వస్తుంది. సేమ్ టైంలో ఎన్ఆర్ఐ నోటిఫికేషన్ కూడా వస్తుంది. 97% పైన ఇంటర్మీడియట్లో మార్కులు ఉండి జేఈ మెయిన్స్ ర్యాంక్ 94 అబౌ 94 95, ఈసారి పర్సంటేజ్ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉండే అవకాశం ఉందండి. అప్రాక్సిమేట్గా 94 అబౌ 94 కింద ఉన్నటువంటి వాళ్ళు దానికోసం ట్రై చేయడం వేస్ట్ ముచ్చట. 94% అబౌ ఉన్నటువంటి వాళ్ళు, ఇంటర్మీడియట్లో కూడా మంచి పర్సంటేజ్ ఉన్నటువంటి వాళ్ళు, ఎంసెట్లో కూడా రీజనబుల్ గుడ్ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు, ఈ మూడు కాంబినేషన్ చూస్తారు బి కేటగిరీ సీట్స్ అలాట్ చేసేటప్పుడు. వాళ్ళు మాత్రమే సిబిఐటి కోసం వెయిట్ చేయండి, మిగిలిన వాళ్ళు ఎక్కడో ఎక్కడ సీట్ తీసేసుకోవద్దు. సేమ్ పరిస్థితి వాసవి, విఎన్ఆర్, విజ్ఞాన జ్యోతి కూడా. ఎన్ఆర్ఐ కోటా సీట్స్లో ఓన్లీ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ మాత్రమే చూస్తారు. ఈ సంవత్సరం ఉన్నటువంటి కాంపిటీషన్ దృష్ట్యా ఈ నెల రోజులు నేను అనేక మంది వందల మంది పేరెంట్స్తో మాట్లాడడం మీద ఏంటంటే 97 ఆర్ 98 అబౌ ఉన్నటువంటి పేరెంట్స్ మాత్రం ఎన్ఆర్ఐ కోటా కూడా అలాట్ అయ్యే అవకాశం ఉంది. జెన్యున్గా వీళ్ళు ముగ్గురు, వాసవి అయితే 100% జెన్యున్, సిబిఐటి అండ్ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి అయితే 99% అండ్ అబౌ జెన్యున్గా వీళ్ళు సీట్స్ ఇస్తారు. కాబట్టి మనము ఎన్ఆర్ఐ కోట ఈ కాలేజీలో ఈ పర్సంటేజ్లు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. చాలా మంది పేరెంట్స్ నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సరే జేఈలో 75% ఉంది, మాకు బి కేటగిరీ సీట్ వస్తుందా? నేను పేరెంట్స్ నేను చెప్పేది అందరికీ ఒకటే, 94 అట్లీస్ట్ 92ని మనం ప్రాబబిలిటీగా పెట్టుకోవచ్చు. ఈ లోపల ఉన్నటువంటి 90% లోపల పర్సంటేజ్ ఉన్నటువంటి ఏ పేరెంట్స్ కూడా ఈ మూడు కాలేజీల కోసం ప్రయత్నం చేయొద్దు, అది అయ్యే పని కాదు. బి కేటగిరీలో ఈ కాలేజీల్లో సీట్ అనేది 90% బిలో ఉంటే మీకు తగిలే అవకాశమే లేదు. యాక్చువల్గా నేను మళ్ళీ ఒకసారి క్లారిఫికేషన్ మనం నెక్స్ట్ వీడియోలో చెప్తా. నేను బి కేటగిరీకి క్లియర్గా రిక్వైర్మెంట్స్ జేఈ మెయిన్స్, కొన్ని సందర్భాల్లో ఇంటర్మీడియట్ పర్సంటేజ్ కొంచెంగా చూస్తారు, బట్ బేసిక్గా జేఈ మెయిన్స్ అనేది మెయిన్ క్రైటీరియా, ఎంసెట్ ర్యాంక్ అనేది ఒక క్రైటీరియా, ఇంటర్మీడియట్ పర్సంటేజ్ అనేది మూడు క్రైటీరియా. ఇందులో ప్రధానమైనటువంటి క్రైటీరియా జేఈ మెయిన్స్ మీద చూస్తారు. 90% బిలో ఉన్నటువంటి పేరెంట్స్ ఈ కాలేజీలకు అప్లై చేసుకుని మీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవద్దు. బయట మార్కెట్ చాలా రద్దీగా ఉంది. తర్వాత లాస్ట్ ఇయర్ అంటే అంతకుముందు సంవత్సరం అంటే ఎక్కడో దగ్గర సీట్లు ఉండేవి. ఈ సంవత్సరం కరోనా ప్రాబ్లం వల్ల, అదే కరోనా బ్యాచ్లో ఎక్కువ మంది పిల్లలు ఉండటం వల్ల ఈసారి కొత్త రద్దీ మార్కెట్గా కనిపిస్తుంది. కాబట్టి టాప్10 కాలేజ్ కోసం అప్లై చేసే వాళ్ళకి ఇది ఒక గమనిక. ఇకపోతే నారాయణమ్మ కూడా ఇంచుమించు అదే పరిస్థితి ఉంటుంది. ఎంవిఎస్ఆర్ కొంచెం తక్కువైనప్పుడు కూడా 85% లేవో వాళ్ళు కూడా దీనికి కొంత అప్లై చేసుకోవచ్చు. ఇకపోతే గోకరాజులో ఏం నడిచింది, గోకరాజు, బీవీఆర్ఐటి, సివిఆర్ టాప్7 కాలేజెస్లో ఉండి వీళ్ళు బి కేటగిరీ అప్లికేషన్స్ ఇవ్వరు, ఎన్ఆర్ఐ అప్లికేషన్స్ ఇవ్వరు. కాబట్టి ఇక్కడ కొనుగోలు ప్రక్రియ ఎలా నడిచింది, ఏంది పరిస్థితి అనేది ఒకసారి మనం రివ్యూ చేసుకుందాం. గోకరాజులో లాస్ట్ సిఎస్సి సీట్ వాళ్ళు కౌంటర్ క్లోజ్ చేసేటప్పటికి 15 నుంచి 15.5 లక్షలు వెళ్ళింది జనరల్ సిఎస్సి. ఆల్మోస్ట్ ఏఎంఎల్ కూడా ఇదే పరిధిలో వెళ్ళింది, 14, 13, 12 వరకు వెళ్ళింది. ఈసీ సీటు 5 లక్షలకు స్టార్ట్ అయ్యి 8 లక్షల డొనేషన్తో ఎండ్ అయిపోయింది. బీవీఆర్ఐటి అయితే ఒక 11, 12, 13, 14 లాస్ట్ రేటు, 13.5 కూడా ఏదైనా రికమెండేషన్ సీట్ అవి ఇవి క్లోజ్ అయినాయి. సో ఈ రెండు కౌంటర్స్ కూడా యాజ్ ఆన్ టుడే బంద్ ఉన్నాయి. సివిఆర్ అయితే జనరల్ సిఎస్సి 16 లక్షల వరకు లాస్ట్ కొన్ని సీట్లు అమ్మి వాళ్ళు కూడా మ్యాక్సిమము సిఎస్సి సీట్ లేవని చెప్తున్నారు. ఇంకేదైనా చిన్న చిన్న బ్రాంచెస్లో ఉన్నటువంటి సీట్లు అక్కడ అడపాదడపాగా ఇస్తున్నారు. కానీ ఓవరాల్గా అయితే ఈ కౌంటర్స్ అన్నీ కూడా మనకి బంద్ అయిపోయినాయి. సో ఇది ఈ కాలేజీకి సంబంధించి పేరెంట్స్ పదే పదే మా గోకరాజులో ఎవరో ఇప్పిస్తానన్నారండి, అట్లా ఉందండి, లేదండి, మాకు మాకు తెలిసిన సార్ ఉండండి. అక్కడ 80% సీట్స్ వాళ్ళు ఎవోగా అమ్మేసుకున్నారు, ఏది సివిఆర్ కానీ, బీవీఆర్ఐటి కానీ, గోకరాజు కానీ. అనవసరంగా మీరు వెయిట్ చేసి ఆగమవద్దు. కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల నేను కూడా కొన్ని సీట్లు రిలీజ్ అవుతాయని, ఒక 10,000 సీట్లు సుప్రీంకోర్టు నుంచి పెండింగ్ ఉన్నాయి అవి కూడా వస్తాయని అనుకుంటున్నాను. బట్ దట్ ఈస్ సో వోలటైల్. సో ఇది టాప్7 ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి పరిస్థితి. సో మనం నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని అప్డేట్స్ రిమైనింగ్ కాలేజెస్లో ఎలా నడుస్తున్నాయి అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్, కామెంట్ అండ్ లైక్ మై ఛానల్. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. పేరెంట్స్కి ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి
89 ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితుల గ్రూప్లో, బంధువుల గ్రూప్స్లో, అదేవిధంగా మీ క్లాస్మేట్స్ గ్రూప్లో కూడా షేర్ చేయాలని మనవి చేసుకుంటూ థ్యాంక్ యూ.